ఓకే గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ మనం నిన్న ఆకారంత పదాలు నేర్చుకున్నాం కదా ఈ రోజు ఆకారంత పదాలు చూద్దాం ఓకే దిస్ వన్ ఆకారం దీర్ఘం ఓకే నేను మొన్న మీ క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను ఏంటి అక్షరం మీద ఏ గుణింతం గుర్తుందో ఒకసారి చూసుకుని ఆ గుణింత గుర్తుతో ఈ అక్షరం సౌండ్ ని యాడ్ చేసి చదవాలి ఓకే ఇప్పుడు దాకా మీకు వర్ణమాలతో కూడిన అక్షరాలే వచ్చాయి కాబట్టి దానికి ఒత్తులు దీర్ఘాలు ఏమీ లేవు కాబట్టి టటక పడక పలవ పడవ అరక అలా అట అలా చదివేశారు కానీ ఇప్పుడు అక్షరాలు మారుతాయి గుణింత గుర్తులు వచ్చి యాడ్ అవుతూ ఉంటాయి ఒకదానికొకటి జాగ్రత్తగా చూసుకుని కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చదవాలి ఎలా చదవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ ముందు ఇది నేర్పేటప్పుడు ముందు లెటర్స్ ఎలా పలకాలి చెప్తాను దిస్ వన్ కా కదా కాకు దీర్ఘం ఇస్తే దీర్ఘాన్ని మనం సాగదీస్తాం కదా ఈ దీర్ఘాన్ని కా దీర్ఘం ఏమంటాం ఆకారం ఓకే ఆ సౌండ్ ని ఈ కాకి యాడ్ చేయాలి కాకు దీర్ఘం ఇస్తే కా దిస్ వన్ క కదా ఇది దీనికి దీర్ఘం లేదు కాబట్టి మామూలుగా కా అని చదువుతాం దీనికి దీర్ఘం ఉంది కా డిఫరెన్స్ పలకడం తెలుస్తుంది కదా కా కా అలానే దిస్ వన్ గా దిస్ వన్ గా గాకి దీర్ఘం ఇస్తే గా ఇది గా కింద చదవాలి ఇది గా కింద చదవాలి ఓకే నెక్స్ట్ చ చెడ్డీ కూడా చానే చాకి దీర్ఘం వచ్చింది చా అలా బోర్డ్ చదివేటప్పుడు ఈ కాలు ఎత్తు మీద మనం దీర్ఘం ఉందా ఇకారం ఉందా ఉకారం ఉందా నుకారం ఉందా ఎకారం ఉందా చూసుకుని చదవాలి అలా ఎవరైతే చదువుతారో వాళ్ళు అస్సలు మిస్టేక్ లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా చదవడం వస్తుంది రాయడం వస్తుంది అలానే ఈ అక్షరానికి ఈ అక్షరానికి డిఫరెన్స్ చూపిస్తూ ఎవరైతే పలుకుతారో వాళ్ళకి అసలు తెలుగు రాసేటప్పుడు తప్పులే రావు అర్థమైందా ఇప్పుడు వర్డ్స్ చెప్తాను చూడండి కాకు దీర్ఘం ఇస్తే కా చాకు దీర్ఘం ఇస్తే చా జాకు దీర్ఘం ఇస్తే జా టాకు దీర్ఘం ఇస్తే టా రాకు దీర్ఘం ఇస్తే రా అలా ఏ అక్షరానికి దీర్ఘం ఇస్తే ఆ అక్షరంతో కలిపి మనం సాగదీస్తూ అక్షరాన్ని చదవాలి ఇప్పుడు వర్డ్స్ చూద్దాం దిస్ వన్ కా దిస్ వన్ కా దీనికి దీర్ఘం లేదు కదా దీనికి దీర్ఘం లేదు కాబట్టి కా మళ్ళీ దీన్ని సాగదీయకూడదు ఈ అక్షరాన్ని దీర్ఘమన్నప్పుడు ఈ అక్షరాన్ని మాత్రమే సాగదీసి ఈ అక్షరాన్ని మిగతా వాటిని మామూలుగా పలకాలి కా కర కాకర దిస్ వన్ నా నాకు దీర్ఘమిచ్చింది నా వా నా వా ఓకే దిస్ వన్ పా పాకి దీర్ఘమిచ్చింది పా టా పాట చాలా మంది పాకి గుర్తు రాసేటప్పుడు పాను ఇలా రాస్తున్నారు అలా రాయకూడదేమ్మా పొడవుగా పెట్టి వత్తు కొన్ని అక్షరాలు మాత్రమే కొంచెం డిఫరెంట్గా వస్తాయి చూడండి సాకోటి పాకోటి ఓకే యాకోటి ఓకే యాగుంతిలో ఈ కూడా డిఫరెన్స్ వస్తాయి కొన్ని అక్కడక్కడ మారితే అవి మాత్రం బండ గుర్తు కింద గుర్తు పెట్టుకోవాలి పాట చూడండి గా ఇది గాకి నేర్పించండి గా ల గాలం ఓకే నెక్స్ట్ స్మాల్ సర్కిల్ మా ఓకే మాకి నేర్పించండి మా ఇక్కడ దీర్ఘం లేదు ఇక్కడ కూడా మానే ఉంది చూడండి ఇక్కడ మాకు దీర్ఘం ఉంది ఇక్కడ మాకు దీర్ఘం లేదు దీనికి దీర్ఘం ఉంది కాబట్టి ఈ అక్షరాన్ని సాగదీస్తూ పలకాలి మా 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 దిస్ వన్ తా తాకి దీర్ఘించండి తా 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 మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా వర్ణమాలలో ఏ అక్షరాలు అయితే ఉన్నాయో అవే అక్షరాలు ఉంటాయి ఇక్కడ వాటి మీదకి గుణింత గుర్తులు వచ్చి యాడ్ అవుతాయి ఏమి కష్టం ఉండదు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చదివితే
ఆటు బండిరా వరకు ఏ అక్షరాలు అయితే ఉన్నాయో ఆ అక్షరాల మీదకే గుణింతం గుర్తులు వచ్చి యాడ్ అవుతాయి. వాటి సౌండ్స్ ఎవరికైతే కలిపి చదవడం వస్తుందో వాళ్ళకి తెలుగు చాలా ఈజీగా వస్తుంది. అమ్మా నెక్స్ట్ తాడి దగ్గరికి చెప్తా మా రా తామరా దాటి దగ్గరికి చెప్తా త దాత చూడండి ఇది కూడా వర్ణమాల లక్షణమే కదా వీటి మీదకి ఇప్పుడు ఈ దంపతులు వచ్చి యాడ్ అవుతుంది బా వా బావా దిస్ వన్ వా వాకి నేర్పించారు వా నా వానా కాకర కాకర అంటే కాకరకాయ కాకరకాయ ఎలా ఉంటుంది తీగా ఉంటుందా చేదుగా ఉంటుంది కానీ ఇది వీక్లీ వన్స్ అయినా తినాలి మనకి ఇష్టం లేకపోయినా చూడండి పేరు వస్తే టాబ్లెట్స్ వేసుకుంటాం కదా అవి ఇష్టం ఉంటాయి మనకి అయినా తింటాం వేసుకుంటాం కదా అలానే కాకరకాయ కూడా వీక్లీ వన్స్ కంపల్సరీ తినాలి ఎందుకంటే మీరు మీకు ఎంత చెప్పినా చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ తినేస్తూ ఉంటారు అప్పుడు తీపి ఎక్కువ తినడం వల్ల ఈ ప్లేస్లో మనకి పెయిన్ వస్తూ ఉంటుంది చిన్న చిన్న నులి పురుగులు ఇక్కడ మనల్ని గుచ్చుతూ ఉంటాయి మీరు స్కూల్కి వచ్చి స్టమక్ పెయిన్ వస్తుంది స్టమక్ పెయిన్ వస్తుంది అంటారు కదా అందుకే వస్తుంది ఈ కాకరకాయ తినడం వల్ల ఆ నులి పురుగులన్నీ కూడా చనిపోతాయి అందుకు మనకు స్టమక్ పెయిన్ రాదు అందుకే వీక్లీ వన్స్ అయినా ఇష్టం లేకపోయినా కాకరకాయ కర్రీ తినాలి నావా అంటే మన సముద్రం దాటాలనుకో నది దాటాలనుకో ఏమి ఇస్తాం మనం బోట్ నావా పడవ పాట ఓకే పాటలు పాడతారు కదా మీరు బోలెడని సినిమా పాటలు పాడతారు మీరు కదా గాలం గాలం అంటే చేపలు పట్టడానికి ఇలా ఉంటుంది కొక్కు గాలం ఓకే ఆ గాలం వేసి పడతారు చేపలు అలానే పడతారు అలాగే నూతిలో నీళ్లు తోడేటప్పుడు బకెట్ పడిపోయింది అనుకో బకెట్తో తోడతాం కదా నూతిలో నీళ్లు ఆ బకెట్ పడిపోయినప్పుడు కూడా ఈ గాలానికి ఉపయోగిస్తారు ఆ బకెట్ బయటకు తీయడానికి అలాగే దీనికి ఇంకొక మీనింగ్ కూడా ఉంటుంది గాలం అంటే ఎవరైనా మనల్ని మోసం చేయడానికి కొన్ని మోసపు మాటలు మాట్లాడతారు అబద్ధాలు చెప్తూ ఉంటారు అలాంటప్పుడు కూడా వాటి ఒరేవాడు నిన్ను నీకు గాలం వేస్తున్నాడురా అబద్ధ మాటలు చెప్తున్నాడు మోసపోకు అని చెప్తూ ఉంటారు గాలం వేయడం అంటే మోసం చేయడం అని కూడా అర్థం వస్తుంది ఓకేమా నెక్స్ట్ మామ మన ఇంట్లో బామ్మలు ఉంటారు కదా మామ తాతయ్య అందరికీ తాతయ్యలు ఉంటారు అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ తాతయ్య తామర లోటస్ కలవు తాత అంటే దానం చేసేవాడు దానం చేసేవాడు అంటే మనం ఎవరికైనా ఏదైనా ఇస్తాం కదా తాత ఎప్పుడు మనం చెయ్యి అంటే ఎప్పుడు ఇలా ఇచ్చి పొజిషన్లో ఉండాలంట ఇలా తీసుకుని పొజిషన్లో ఉండకూడదు మనం ఇచ్చి పొజిషన్లో ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు బాగా చదువుకుని బాగా డెవలప్ అవ్వాలి ఎవరైతే బాగా చదువుకుని బాగా డెవలప్ అవుతారో వాళ్ళు ఎలా ఇచ్చి పొజిషన్లో ఉంటారు లేకపోతే తీసుకుని పొజిషన్లో ఉంటారు మనం ఏ పొజిషన్లో ఉండాలి ఇచ్చి పొజిషన్లో ఉండాలి ఓకే ఇలా తీసుకుని పొజిషన్లో ఉండకూడదు అందుకని బాగా చదువుకోవాలి తాత అంటే దానం చేసేవాడు బావ అత్తయ్య కొడుకుని బావ అంటారు ఇప్పుడు మీ ఫాదర్కి అత్త కానీ చెల్లి కానీ ఉందనుకో వాళ్ళకి అబ్బాయి ఉన్నాడు అనుకో మీకేమవుతాడు బావుతాడు ఓకే వాన రే వర్షం మీకు వర్షంలో తడవడం చాలా ఇష్టం కదా కదా నెక్స్ట్ ఇకారంతో పదాలు ఓకే ఇప్పుడు మళ్ళీ డిఫరెన్స్ చూడండి ఇప్పుడు ఇందాక అక్షరానికి దీర్ఘం వచ్చింది కాబట్టి సాగదీసాం ఇప్పుడు ఇకారం చూడండి కాకి కారమిస్తే గాకి కారమిస్తే గీ చాకి కారమిస్తే చి ఇందాక దీర్ఘం ఉంది కాబట్టి లా సాగదీసాం కా గా చా జా సాగదీసాం కానీ ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చాయండి ఇకారు ఈ సౌండ్ ని ఈ అక్షరానికి చేర్చాలి ఈ సౌండ్ కి గి చి దిస్ వన్ జా జాకి కార్ జి టాకి కార్ ఇస్తే టి దిస్ వన్ నా నాకి కార్ ఇస్తే మీ
అలా ఏ అక్షరంతో కలిపితే ఆ అక్షరంతో కలిపి చదవాలి. వర్డ్స్ చూద్దాం. జాకి గారు ఇచ్చారు జి. జి పక్కన సున్నా అంటే జిన్. కా జింకా. చూడండి ఇక్కడ గాకి దీర్ఘం వచ్చింది. చూడండి దీర్ఘం వచ్చిందని దీన్ని ఎలా చదవాలి? దీర్ఘం ఉంది కాబట్టి ఇక్కడ కారం లేదు, దీర్ఘం ఉంది. గా దిస్ వన్ లా గాలా. ఇప్పుడు లాకి ఇక్కడ కారం వచ్చింది. లి లాకి కారం ఇస్తే లి గాలి. దిస్ వన్ జా. ఇక్కడ మన జాకి దీర్ఘం వచ్చింది ఎలా చదవాలి? జా లా. ఇప్పుడు ఇక్కడ కారం వచ్చింది లాకి కారం ఇస్తే లి. చదివేటప్పుడు ఎవరైతే జాకి కనిపిస్తే జి, లాకి కనిపిస్తే లి, అలా ఎవరైతే చదువుతారో వాళ్ళకి బాగా బాగా వస్తుంది. ఓకే చూడండి గాకి కనిపించారు గి. ఇక్కడ ఏ వస్తువులు లేవు, యాజ్ ఇస్ గా చదివేది గి లా క గిలక. చూడండి ఇక్కడ తాకి కారణం తీ. తీ పక్కన సున్నాను కాబట్టి తిను. దాకి కనిపిస్తే డి తిండి. పాకి కనిపిస్తే పి. పాకి కనిపిస్తే పి. పి పక్కన సున్నా పెట్టండి పిం. దాకి కనిపిస్తే డి పిండి. దాకి కనిపిస్తే ఇ. రాకి కనిపిస్తే రి. గాకి కనిపిస్తే గి. రాకి కనిపిస్తే రి గిరి. చూడండి సాకి కనిపించాం. సాకి కనిపిస్తే సి. రాకి కనిపిస్తే రి సిరి. చాకి కనిపించాం చి ల క చిల్లక. మాకి ఇకారం ఉంది మీ రా ప మిరప. పాకి కారం ఇచ్చారు పి ల క పిల్లక. కాకి కారం ఇచ్చారు కి. టాకి కారం ఇస్తే టి. కాకి కారం ఇస్తే కి కి టి కి కిటి కి. గాకి కర్మిస్తే గి. రాకి కర్మిస్తే రి. జ గిరిజ. చూడండి జింక అంటే, జింక అంటే తెలుసు కదా, జింక ఎక్కడ ఉంటుంది? జింక ఎక్కడ ఉంటుంది? చాలా ఫాస్ట్ గా పరిగెడుతుంది జింక. గాలి ఎయిర్. జాలి అంటే ఎదుటి వాళ్ళని చూసి, లేని పరిస్థితుల్లోనూ చూసి, ఎవరైనా కష్టంలో ఉన్న వాళ్ళని చూసి మనం జాలిపడే అయ్యే ఉంటాం కదా, దట్వన్ జాలి దయ. గిలక పిల్లలు ఆడుతుంటారు గిలకతో. చిన్నపిల్లలకి ఇలా ఉంటుంది అది ఆడుకోవడానికి సరదాగా ఇస్తారు. ఓకే దట్వన్ గిలక. తిండి ఫుడ్, మనం తీసుకునే ఫుడ్ ఏదైనా సరే తిండి అంటాం. పిండి ఫ్లోర్. ఫ్లోర్ ఓకే. ఫ్లోర్ అంటే ఎఫ్ఎల్ఓయుఆర్ కాదు, ఎఫ్ఎల్ఓఓఆర్ ఫ్లోర్. ఫ్లోర్ అంటే పిండి, బియ్యం పిండి. గిరి అంటే పర్వతాలు, కొండలు. సిరి అంటే లక్ష్మి, డబ్బు. చిలక ప్యారెట్. మిరప, మిరపకాయ ఎలా ఉంటుంది? కారంగా ఉంటుంది కదా. పిల్లక, పిల్లక ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. కిటికీ విండో. గిరిజ దట్ వన్ నేమ్. ఓకే ఇవి ప్రాక్టీస్ అవ్వండి అమ్మా. నెక్స్ట్ క్లాస్ లో మనం ఈ కారంతో పొందాలి. అప్పుడు ఈ కారానికి ఈ కారానికి డిఫరెన్స్ చూద్దాం. నెక్స్ట్ క్లాస్ లో ఈ కారంతో పదాలు చూద్దాం. ఓకే బాయ్.